नेल्लूर नगर में अत्यंत अधुनातम वैद्य परिकरालतो सदुपायालतो सुशीला नेत्रालय सूपर स्पेशालिटी कंटि वैद्यशालनु प्रमुख कंटि वैद्य निपुणुडु डाक्टर सुधाकर् आध्वर्यंलो प्रारंभिंचारु। नेल्लूर नगर में डाक्टर्लु कोलवैन बृंदावनंलो ప్రాంతంలో అరవింద కిడ్నీ కేర్ సెంటర్ కు ఎదురుగా సుశీల నేత్రాలయ ప్రారంభించబడింది। ఈ ప్రారంభోత్సవం కార్యక్రమానికి స్థానిక ప్రజా ప్రతినిధులు నగర ప్రముఖులు హాజరయ్యారు। స్థానిక నగర ఎమ్మెల్యే మాజీ మంత్రి డాక్టర్ పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభోత్సవానికి విచ్చేసి ఇంత మంచి అధునాతన నేత్ర వైద్యశాలను నెల్లూరులో ప్రారంభించినందుకు సుశీల నేత్రాలయ యజమాని డాక్టర్ పి సుధాకర్ రావును ఆయన అభినందిస్తూ నగర ప్రజలకే కాక జిల్లా ప్రజలందరికీ అందుబాటు ధరలలో వైద్యం అందించాలని కోరారు। డాక్టర్ పి సుధాకర్ రావు నెల్లూరు జిల్లా వాస్తవికులు కావడం మరింత గర్వించదగ్గ విషయమని ఆయన కొనియాడారు। గౌరవ ముఖ్య అతిథిగా విచ్చేసిన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అదల ప్రభాకర్ రెడ్డి వైద్యశాల ప్రారంభోత్సవానికి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు। అదే విధంగా కోట్ల రూపాయలు ఖరీదుగల అత్యాధునిక వైద్య పరికరాలతో ఏర్పాటు చేయబడిన రోగుల పరీక్ష గది మరియు ఆపరేషన్ థియేటర్ ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు। అనంతరం ఆయన పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ కేవలం మహానగరాలకే పరిమితమైన అత్యాధునిక వైద్య పరికరాలతో అన్ని సదుపాయాలతో కూడిన ఈ నేత్ర వైద్యశాలను నెల్లూరులో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని ఖరీదైన అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన నేత్ర వైద్యశాలలు జిల్లాలో ఇదేనని జిల్లా ప్రజలకు ఇలాంటి సదుపాయాలతో కూడిన వైద్యాన్ని అందిస్తున్న డాక్టర్ పి సుధాకర్ రావును తను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలియజేశారు। ఈ నేత్ర వైద్యశాల ప్రజలకు సేవలందిస్తూ దినదిన అభివృద్ధి చెందాలని డాక్టర్ సుధాకర్ రావు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు। అనంతరం సుశీల నేత్రాలయ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ సుశీల నేత్రాలయ ప్రైవేట్ లిమిటెడ్ మెడికల్ డైరెక్టర్ సుధాకర్ రావు మాట్లాడుతూ తాను నెల్లూరు జిల్లా వాసినని చిన్న పడుకుపాడు తన సొంత ఊరు అని తమ విద్యాభ్యాసం కోవూరు మరియు నెల్లూరు విఆర్ కళాశాలలో జరిగిందని తెలియజేశారు। తన తల్లి గారి పేరు సుశీల అని ఆమె పేరు మీదని ఈ వైద్యశాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు। నేత్ర వైద్యంలో తమకు 30 సంవత్సరాల అపార అనుభవం ఉందని నెల్లూరులో నేత్ర వైద్యశాలను స్థాపించడం తమ అమ్మగారి కోరిక మేరకు సామాన్య పేద ప్రజలకు సైతం అత్యాధునిక వైద్యాన్ని అందించడమే ధ్యేయంగా నెల్లూరులో ఈ వైద్యశాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు। జిల్లాలోని రెండు గ్రామాలను తాను దత్తత తీసుకున్నామని అక్కడ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగానే కంటి శస్త్ర చికిత్సలు అందిస్తున్నామన్నారు। తమ మొదటి వైద్యశాల కర్నూలులో ప్రారంభించామని తర్వాత హైదరాబాద్ లోని మరికొండ ప్రాంతంలో మరో నేత్ర వైద్యశాలను ప్రారంభించామని నెల్లూరులో ప్రారంభించిన ఈ నేత్ర వైద్యశాల మూడవదని ఆయన తెలిపారు। కంటికి సంబంధించిన కార్నియా రెటీనా గ్లైకోమా క్యాట్రాక్ట్ ఇలా కంటిలో వచ్చే అన్ని రకాల జబ్బులకు ఇక్కడ అత్యంత ప్రతిభ కలిగిన డాక్టర్లచే వైద్యం అందించబడుతుందని తెలిపారు। ఇక్కడ వైద్యులు పేషెంట్లకు అత్యంత స్నేహపూరితంగా ప్రేమాభిమానాలతో వారికి వైద్యం అందిస్తామన్నారు। అలాగే మా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి తమను ఆశీర్వదించిన నెల్లూరు ఎంపీ అదల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు నగర ఎమ్మెల్యే మాజీ మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్కి నెల్లూరు నగర కార్పొరేషన్ ఉప మేయర్ పి రూప్ కుమార్ యాదవ్కి అలాగే నెల్లూరు నగరానికి చెందిన మరియు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన తమ నేత్ర వైద్యశాల ప్రారంభోత్సవానికి చేసిన తమను ఆశీర్వదించిన డాక్టర్లందరికీ ఆయన తమ కృతజ్ఞతలు తెలియజేశారు। అదే విధంగా ఈ నేత్ర వైద్యశాల ప్రారంభోత్సవం సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని సౌత్ మోపూర్ మొలిపొడి గ్రామాలను తాము దత్తత తీసుకుంటున్నట్లు గాను ప్రతి నెల ఆ గ్రామాలలో మెడికల్ క్యాంపులను నిర్వహించి గడప గడపకు వెళ్లి వారిని పరీక్షించి వైద్య సేవలు అందిస్తామని తెలియజేశారు। కావున జిల్లా ప్రజలు తమ వైద్యశాల సేవలను అతి తక్కువ ఖర్చుతో పొందాలని ఆయన జిల్లా ప్రజలను కోరారు। అనంతరం మాట్లాడిన ఆయన కుమారుడైన కార్నియా క్యాట్రాక్ట్ అండ్ రిఫ్రాక్టర్ సర్జరీలో నిష్ణాతులైన డాక్టర్ రాఘవ ప్రీతం గారు మాట్లాడుతూ ఈ జిల్లాలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా కట్టు కుట్టు సూది అవసరం లేకుండా 25 సంవత్సరాలలోపు యువతి యువకులకు కంటిలో వచ్చే సమస్యలకు అద్దాలు అవసరం లేకుండా ఆపరేషన్ చేసి సాధారణ కళ్ళు మాదిరిగానే వారు తిరిగే విధంగా తాము ఇక్కడ వైద్యం అందించబోతున్నామని అత్యంత అనుభవం కలిగినటువంటి నలుగురు కంటి వైద్య నిపుణులు వైద్యశాలలో అందుబాటులో ఉన్నారని జిల్లా ప్రజలు అన్ని రకాల కంటి సమస్యలకు తమ వైద్యశాలలో అతి తక్కువ ఖర్చుతోనే కార్పొరేట్ వైద్య సదుపాయాన్ని పొందవచ్చని ఆయన జిల్లా ప్రజలకు కోరారు। ప్రారంభోత్సవ కార్యక్రమం ఆద్యంతం సుశీల నేత్రాలయ గ్రూప్ ఆఫ్ చైర్మన్ డాక్టర్ పి సుధాకర్ రావు గారు వచ్చిన అతిథులను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పిలుస్తూ వారిని పలకరిస్తూ వారికి పుష్పగుచ్చాలను ఇచ్చి గౌరవిస్తూ వచ్చిన అతిథులందరినీ
ఆసాతం గౌరవిస్తూ హాస్పిటల్లో ఏర్పాటు చేయబడ్డ గదులను గురించి వారు మరియు డాక్టర్ అయిన వారి కుమార్తె అలాగే వారి కుమారుడు హాస్పిటల్లో ఉన్నటువంటి సదుపాయాల గురించి అందరికీ వివరిస్తూ ఈ నేత్ర వైద్యశాల అభివృద్ధిలో అందరూ కూడా తమ తమ సహాయ సహకారాలు అందించాలని వారు ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మరి నెల్లూరు ప్రజలందరూ కూడా నేను ఇచ్చేటువంటి నేత్ర వైద్య సేవ చికిత్సలు అందుకుంటారని ఫ్యూచర్లో మన మొత్తం నెల్లూరు జిల్లాకంతా కూడా మేము మంచి కవరేజ్ ఇచ్చాం. కంటి వైద్య సేవలో అత్యుత్తమ విలువలతోటి ముఖ్యంగా ప్రేమ అభిమానంతోటి మేము ట్రీట్ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మా సేవలను మీరు అందరూ అందుకోవాలని మా హాస్పిటల్ని ఆదరించాలని అందరినీ మనం చేస్తున్నాం. సార్ ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉందా? సార్ ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉందా? నెల్లూరు జిల్లాలో సౌత్ మోపూరు తర్వాత ములుమూడి గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నాము. సో ప్రతి నెల కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి నేత్ర వైద్య సేవ అందిస్తాము. ఇది కూడా చాలా శుభ పరిమాణం. ఫస్ట్ టైం మేము నెల్లూరులో రెండు గ్రామాలు కూడా దత్తత తీసుకున్నాం సార్. సో వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఊర్లో మేము క్యాంపులు చేసి ఫ్రీ ఉచిత నేత్ర వైద్య శిబిరాలు చేసి అందరికీ ఎవరెవరికి అవసరమైతే మందులు ఇవ్వడం కానివ్వండి, అద్దాలు ఇవ్వడం కానివ్వండి, లేకపోతే ఆపరేషన్ అవసరమైతే వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి మా వీకిల్లో ఆపరేషన్ చేస్తాము. కాబట్టి ఈ సేవలందరూ కూడా అందరూ తీసుకుని మమ్మల్ని ఆదరించాలని మనం చేసుకుంటాం. ఐ హాస్పిటల్స్లో ఇది అత్యుత్తమమైన హాస్పిటల్గా పేరు దాన్ని ఆశిస్తున్నాను. సుధాకర్ రావు ఫ్యామిలీగా ఒక డాక్టర్స్ కాబట్టి వాళ్ళ నేతృత్వంలో ఈ హాస్పిటల్ వల్ల మన నెల్లూరు ఆధునిక వైద్యశాస్త్రమే ఆశిస్తున్నాను. ఈ హాస్పిటల్ బాగా అభివృద్ధి చెంది నెల్లూరు ప్రజలకు సేవలు అందించాలని అనిపిస్తుంది. అనేక సంవత్సరాల నుంచి ఐ హాస్పిటల్గా మంచి పేరు గాంచి తర్వాత హైదరాబాద్ వాళ్ళ స్వస్థలం ఏదైతే డాక్టర్ సుధాకర్ గారు గారి సొంత ఊరు మన నెల్లూరు జిల్లా పడుకున్నాడు. కానీ కర్నూలులో సెటిల్ అయ్యి కర్నూలు అలాగే హైదరాబాద్ పెట్టిన తర్వాత వాళ్ళ అమ్మ కోరిక ప్రకారం నెల్లూరులో కూడా సొంత ఊరు ఉండాలని కోరికతో ఈరోజు నెల్లూరు ప్రజలకు అఫోర్డబుల్ ప్రైసింగ్తో ఒక మంచి హాస్పిటల్ ఎక్విప్మెంట్ కానంతా కూడా నెల్లూరులో ఏ హాస్పిటల్లో లేని విధంగా ఫస్ట్ టైం నెల్లూరులో మంచి ఎక్విప్మెంట్తో ఇక్కడికి ఈ హాస్పిటల్